నమస్కారం సార్. మాయా నమస్తే. హలో నమస్కారం సార్. ఓపెన్ ఓపెన్ ఓపెన్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ విశ్వకర్మ. సో మా వాళ్ళైతే వాళ్ళ బావ బామ్మతులు ఇద్దరు మ్యాథ్ వేయడం అయితే జరుగుతుంది. సో పంగాశెరువుకు మ్యాథ్ అయితే వేస్తున్నారు. సో వేయండి. యాక్చువల్గా అయితే చేపలు వేసేటప్పుడు మ్యాథ్ వేసేటప్పుడు మనం వీడియో తీయొచ్చు, కానీ యాక్చువల్గా ఏంటంటే మాకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మా వాళ్ళు చెప్పింది ఏంటంటే చేపలు మాత్రం పెద్ద చేపలు మాత్రం చూపించాం, ఇది ఓకే. సో మా వాళ్ళు మ్యాథ్ కట్ట ఓడదీసే అంతవరకు మాత్రం చూపిస్తాం. మ్యాథ్ కట్ట ఓడదీసే దెబ్బలిచ్చేసరికి వీడియో ఉండదట్టు. ఇది నేను ఒక ఆయన అయితే ఫోన్ చేసి మాట్లాడాడండి, 7 ఎకరాల చెరువుకి పంగాసికి అన్నం వండి మేపుతారంటున్నాడు. కంగ్రాచులేషన్స్ మాయా. మాయా 7 ఎకరాల చెరువుకి పంగాసికి అన్నం వండి మేపితే ఖర్చు ఎంత అవుద్ది? ఒక 50 పడతాడవా? సో 50 రైస్ పడతాడంట. కాకపోతే వంట షాకరి చేయలేం కదా. షాకరి విపరీతమైన షాకరి అండి. అసలు దాని ఇంకా అసలు ఎందుకంటే 20 సెంట్లు మేపుతాకే మాకు పేడ మీద కొట్టండి. సో మేము అది వాళ్ళు తీసుకెళ్ళి అలా కట్టగట్టలు దింపరిచ్చేసుకోవడమే. సో జాయిగా వస్తే ఇక్కడ నుంచి వీడియో అయితే చూపించబడు పిల్లలని కట్టలు అయితే దింపరించుకోవడం అయితే జరుగుతుంది. ఇంకో ఆయన ఒక క్వశ్చన్ అయితే అడిగారండి, అన్న చెరువు తవ్విద్దాం అనుకుంటున్నాం, చెరువు తవ్విస్తే ఏ లోతు వరకు నీళ్ళు అయితే ఉండాలి అని అడిగారు. మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే చెరువులో నీళ్లు ఎప్పుడు 6 నుంచి 8 అడుగుల లోతు నీళ్లు కంపల్సరీగా ఉండాలి ఎప్పుడైనా సార్. 6 నుంచి 8 మనిషి దిగితే చెరువు అందకూడదు. మనం చెరువులోకి దిగి ఇలా చేయొద్దాం అనుకోండి, మన చేయి ముందుకుపోవాలి, ఆ లోతు ఉండొచ్చు. పిల్లల ట్యాంక్కి అంత లోతు ఉండకూడదు. మళ్ళీ పిల్లల ట్యాంక్ కొంచెం తక్కువ లోతు ఉండాలి. పిల్లల ట్యాంక్కి మనం పేక లోతు నీళ్ళు ఉంటే చాలు, ఎందుకంటే వల్ల అయ్యేటప్పుడు రాదు, ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు లాగుతూ ఉంటాం. పిల్లల ట్యాంక్ అయితే ఇక్కడ ఉండాలి. పెద్ద ట్యాంకులు అయితే మనం దిగి చేసేసరికి చెరువు అందకూడదు, ఆ లోతు అయితే ఉండాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే చెరువులో ఎప్పుడు చేపలు మేతేసాం కదా, ఎటు ఇటు కొట్టుకుంటున్నాయి. సో ఇది ఇంకొంతమంది అయితే అడగడం అయితే జరిగిందండి, అన్న ఫోన్ కాల్స్ వెంట వెంటనే లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని అయితే. సార్ ఒకటి నా షెడ్యూల్ 2 బిజీగా ఉంటుంది. ఒకటి ఏంటంటే షెడ్యూల్ బిజీ ఏంటంటే పొద్దున్నే చేపల చెరువు కాడికి వెళ్ళాలి, మధ్యాహ్నం వాళ్ళు బి షిఫ్ట్ వెళ్తున్నాం, మధ్యాహ్నం బి షిఫ్ట్ వెళ్ళాలి, మళ్ళీ నైట్ రావాలి, ఎల్లుండ మళ్ళీ పొద్దున్న ఏ షిఫ్ట్ ఉంటుంది. సో షిఫ్ట్ టైమింగ్స్ ప్రకారం ఉంటుంది. నా షిఫ్ట్ టైంలో వచ్చి నేను మ్యాథ్ వేసుకొని వీడియో చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ కంపెనీకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ నైట్కి వచ్చిన కంపెనీకి వెళ్ళిన తర్వాత ఫోన్ కాల్స్ వచ్చినసరికి నేను ఎత్తపోవడం కారణం అదేనండి. మళ్ళీ నేను వెంటనే వచ్చిన తర్వాత కాల్ బ్యాక్ చేస్తున్నా. నేను కాల్ చేసినప్పుడు ఎవరైనా ఎత్తలేదు అనుకోండి, నేను మళ్ళీ ఆ కాల్ అనేది నాకు రెడ్ కలర్లో ఉన్నది, ఏమో ది వైట్ కలర్ మామూలు కలర్లోకి వచ్చేస్తుంది కదా స్క్రీన్లో. సరే ఇంక మిస్ కాల్ ఏమలేదులే అనుకుని నేను వాళ్ళు ఏదో బిజీగా ఉండుంటారని నేను వదిలేస్తున్నాను. సో ఇద్దరు ముగ్గురు కూడా అడిగారు బాగా. సో దాని మూలంగా సో అదేండి. అయితే సో మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో మన దగ్గర కట్ల, శిలావతి, రాగండే, అలాగే పంగాసు, రూప్చందు, అలాగే పొండుగప్ప ఈ చేపలు అయితే అమ్మకానికి రెడీగా ఉన్నాయి. సో ఆ వీడియోస్ కూడా నేను పెడుతున్నాను. కట్ల పిల్ల అయితే పెద్ద పిల్లలు కూడా ఉన్నాయండి, 2 సంవత్సరాలు పాత పిల్ల ఉంది, ఒరిజినల్ పాత పిల్ల ఉంది మన దగ్గర. సో మీకు వీడియో పెడతాను ఈరోజు, మీరు అక్కడ నుండి చూసుకోవచ్చు. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. లవ్ యూ గైస్, బై బై, టాటా, టేక్ కేర్.